ఎల్లుండి ఎన్నికలు ఇప్పుడు 600 కోట్లు కూడా వచ్చినాయి. ప్రభుత్వం వాళ్ళవే కదా, వాయిస్ గడేసిరు మిమిక్రీ నా ఫోటో కూడా తయారు చేస్తారు అవసరం తీసుకుపోయి. ఇప్పుడు 600 కోట్లు వాడు ఓడేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తాడు? నిరుద్యోగపతి పాపం పేద అన్ని కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు లెక్చరర్లకు సిబ్బందికి అవేసుకుపోయి ఇస్తా. ఈ అభివృద్ధి పనులను రాష్ట్రం సమాజ్ చేయడానికి ఆ స్థలాలు సరిపోతలేవు. వాళ్ళు సమాజ్ చేయడానికి జాలు ఒకటి. బీజేపీ అనేది మొత్తం అందులో పనిచేసే విద్యార్థులు కానీ అందులో పనిచేసే మిత్రులు కానీ వాళ్ళందరూ చదువుకున్న యూనివర్సిటీ వేరే ఉన్నది. దాని పేరు వాట్సాప్ యూనివర్సిటీ. టీఆర్ఎస్ పార్టీకి భయం స్టార్ట్ అయింది. పోలీసులు కాబట్టి చర్యసుకుంటారంటే పోలీసులు చట్టం అనేది ఈ గడిలో బందీపోయిన చట్టం అనేది తెలంగాణ రాష్ట్రంలో నేరగాళ్ళు లుచ్చాలు అఫంగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇవాళ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించుడు, దాని మళ్ళా వాట్సాప్ లల్లా సోషల్ మీడియాలో తిప్పుడు, అదే డబ్బులు రాళ్లే చూపినట్టు దప్పు డబ్బు డబ్బు మళ్ళా సపోర్ట్ వచ్చినట్టు చేసుడు, అన్ని దాన్ని నమ్మబలికేటట్టు చేసి మసిపూసి మారేడు కాయ చేసి మొత్తానికి కన్విన్స్ చేయలేకపోతే తర్కంతో కన్ఫ్యూజ్ చేసి అయోమయాన్ని సృష్టించి ఇది వాళ్ళ విధానం. అట్లా స్టార్ట్ చేద్దామంటే భారతీయ జనతా పార్టీ తట్టుకోలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీనియర్ ఫోర్ చేసిన అది 10,000 ఆపినవని యదా రాజా తదా ప్రజా ఇప్పటికీ ఇంకో దొరకలేదు. కేసీఆర్ ను బండబూతులు తిట్టడానికి మాత్రం ఈ నోళ్లు వనికొస్తాయి. నోటికి వచ్చినట్టు కేసీఆర్ ని దూషిస్తుంటే దానికి మాత్రం నీ గొంతులు వేస్తాయి. నాకు తిట్టరాదా, నాకు నోరు లేదా? మోడీ గారిని అమిత్ షా గారిని కావాలంటే పర్సనల్ గా దూషించలేనా నేను? నాకు చేత కాదా బూతులు రావా? మళ్ళీ అదే 4 సీట్లు కొట్టంగానే 4 సపోర్ట్లు కొట్టంగానే అదే రాజకీయం, అదే కథ.